విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టెన్త్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల్ని సత్కరించిన రాష్ట్ర మంత్రి మేరకు నాగార్జున అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడి నగరంలో ఏపీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని నర్సుల సేవలను కొనియాడిన టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ స్టడీస్ యూనివర్సిటీ స్నాతకోత్సవం పాస్టర్లుగా దైవ సేవ చేయటం ఎంతో అదృష్టంగా ఉందన్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ జీవీఎంసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దండు బజార్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కిక్ బాక్సింగ్ తరగతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించిన స్థానిక కార్పొరేటర్ ఊరుకోటి నారాయణ కోచు నీలాపు శ్రీనివాస్ రైతులను గాలికి వదిలేసిన చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రైతు బాంధవుల వేషం వేసుకొని రోడ్డెక్కారని సీఎం జగన్ విమర్శించారు సున్నా వడ్డీ పథకం రద్దు చేసి ఐదేళ్లలో రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీలు తీసుకునే ప్యాకేజిస్టారు మరోపక్క హడావుడి చేస్తున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు గతంలో ఇదే ఈనాడు పేపర్లోను ఇదే ఎల్లో మీడియాలోను గతంలోను కూడా ఇదే మాటలే ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేది ఏమిటి అంటే సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములిక పేదలకు ఎవ్వరికి కూడా రానే రావు అని దాని అర్థం ఆలోచన చేయమని అర్థం అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి పొరపాటున వాళ్ళ అధికారంలోకి వస్తే స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటీ అంటే దోచుకో పంచుకో తినుకో చంద్రబాబుకింత ఈనాడుకింత చంద్రబాబుకింత ఆంధ్రజ్యోతికింత చంద్రబాబుకింత టీవీ ఫైవ్ కింత చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే మీ అందరూ కూడా గమనించాలి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు రైతు సమస్యలపై స్పందించకపోతే రైతులతో కలిసి తాడేపల్లి నివాసానికి వచ్చి లెక్క తేల్చుకుంటామని చంద్రబాబు సీఎం జగన్ కు హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికలకు ఏడాది కాకపోయి ఉంటే జగన్ ప్రజల ముఖం కూడా చూసేవాడు కాదని చంద్రబాబు విమర్శించారు రేపు ఉదయం 12 కిలోమీటర్ల రైతు పోరుబాటు కింద రేపు కార్యక్రమాన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమాత్రం వదిలిపెట్టినా తప్పించుకుంటారు ఈ వేడి వేళ్ళునే రైతులందరికీ న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటానని చెప్పడానికే కాదు చేసి చూపించడానికి వచ్చాను నేను అతను అందుకే అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఎందుకు రాలేదని అడుగుతున్నా సమాధానం మా సమస్యలు రాడు అని రాడు కానీ వస్తాడు రప్పించాలి ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఓట్ల కోసం పిరికోడు కాబట్టి భయపడ్డాడు మామూలుగా ఈ సంవత్సరం ఎన్నికలు లేకపోతే మన ముఖం కూడా చూసేవాడు కాదు మన ధాన్యాన్ని కొనేవాడు కాదు ఎందుకు కొన్నాడంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ దగ్గర ఓటు ఆయుధం ఉంది కాబట్టి ఇతన్ని ఎక్కడికక్కడ చిత్తు చిత్తుగా ఓడిస్తారనే పిరికితనంతో ఇప్పుడు వచ్చాడు అది కూడా నాటకాలు ఆడుతున్నాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదని అన్నారు. వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయటమే తమ ప్రధాన అజెండా అని, ఈ దిశగా కలిసి వచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని వివరించారు. సంబంధించి ఐ యామ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఎలా చీలనివ్వం? జనసేనకి ఒక మొన్న చెప్పినట్టు మాకు ఒక 7% ఓటింగ్ వచ్చింది మొన్న, విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఒక 7% ఓట్లు సాధించడం అంటే చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒక సామాన్యమైన విషయం కాదు. ఆన్ యావరేజ్ 7% జనసేనకి ఉంది అంటే మాకు బలం ఉన్న చోట అది 18 ఉంది, 20 ఉంది, కొన్ని చోట్ల 30 ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మేము దాదాపు మా ఆ రోజున మేము ఉన్న ఎలయన్స్ పార్టీతో కలిపి 153-154 మేము పోటీ చేస్తే జనసేన దాంట్లో 137 స్థానాల్లో పోటీ చేస్తుంది. 137 స్థానాల్లో పోటీ చేసి నిలబెట్టగలిగాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఫీట్ ఏంటంటే మేము కూర్చోబెట్టి అభ్యర్థులు నిలబెట్టడం. నేను లాస్ట్ టైం ముఖ్యమంత్రిని అవుతానా గెలుస్తానా ఏం ఆలోచించాలి, అసలు ముందు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని థాటే నాకు 2019 అంతా. 2014-19 మేము అధ్యయనం చేసాం ఫీల్డ్లో, క్షేత్రస్థాయి పర్యటనలో సమస్యల మీద పోరాడాం. 2019 ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీలుగా అభ్యర్థులు నిలబెట్టాం, విడిగానే వెళ్ళాం. 2019లో నిజంగా కనుక ఈ రోజు దాకా వైసీపీ కనుక ఓకే మమ్మల్ని హింసించినా కానీ మమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడినా కానీ పట్టించుకోం కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకు కూర్చుంటాం? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటే ఎందుకు మేము కూర్చుంటాం కామ్గా? తాడేపల్లిలో ఓపెన్ డ్రింకర్స్ కి సీఐ శేషగిరిరావు ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం కన్నా ప్రాణం ఎంతో విలువైనదని, మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడి ఉంటారని గుర్తు చేశారు. ఇంటికి దూరంగా బహిరంగంగా మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో అనేక యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారని వివరించారు. మరోసారి బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లి పోలీసులు హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్ లో సీఐ శేషగిరిరావుతో పాటు ఎస్ఐ వినోద్ కుమార్, ఎస్ఐ శ్రీనివాసు, ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు. రాష్ట్రం సస్య అమలంగా ఉండాలని, ప్రజలంతా కళ్యాణ సౌభాగ్యాలతో వర్తిల్లాలని కాంక్షిస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయాగం ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీ వరకు 6 రోజుల పాటు మహాయజ్ఞం కొనసాగనుంది. 4 ప్రధాన యాగశాలలో, ఒక్కో యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలలో యాగ కార్యక్రమాలు జరుగుతాయి. ఈశ్వరేకం సర్వబోధానాం తామివోపప్పయే శ్రియం కామమాకూదిం వాచః సత్యమధీమహి పశూనాం రూపమన్నస్య మయశ్రీ శ్రియతాం వ్యసః కర్తమేన ప్రజా భూతా వైషం భవ కర్తమా శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపష్టుజంతునిగ్ధాని జిగ్లేదవసమేగ్రే నిజదేవే మాతరం శ్రియం భాసయ మే కులే ఆర్ద్రాం భుష్కరిణీ పుష్టిం దువర్ణా హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీన్మనభగామినీ ఎస్యాం హిరణ్యం ప్రబోధం గాబోధాస్యోస్వా విందేయం పురుషానహం మహాదేవ్యై విద్మహే విష్ణుభక్తే చ ధీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్. గుడ్.
కాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాధ్యాతన పరేర్పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వే ఆచార్యే సకృదాయ సుమంగళం. వైద్యులతో పాటు సమానంగా రోగులకు సేవలు అందిస్తున్న నర్సుల సేవలు మరవలేనివని టిటిడి చైర్మన్ వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతృత్వంలో సిరిపురం జంక్షన్ నుంచి వివిధ ఆసుపత్రులకు చెందిన నర్సులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు భారీ ర్యాలీ చేపట్టారు. దీనిని పురస్కరించుకుని ఏయూలోని సిఆర్ రెడ్డి కాన్వికేషన్ హాల్లో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా రోగులకు నర్సులు సేవలు చేస్తున్నారని కొనియాడారు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారికి సేవలు చేసి అమృత హస్తాలు వారివని అన్నారు. అనంతరం ఏపీఎస్ ఐఎంఏ విశాఖ అధ్యక్షురాలు డాక్టర్ సునీతారెడ్డి, కోశాధికారి లక్ష్మీ నరసింహ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పి సునీల్, కన్వీనర్ ప్రీతమ్లకు వైసీపీ నేతలు కెకే రాజు, పంచకల్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 12th May ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో తెల్లవారి మన సిరిపురం దగ్గర నుంచి సిఆర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. అక్కడికి మన ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ సార్ వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఇంకాసేపట్లోని మన చీఫ్ గెస్ట్ వైవి సుబ్బారెడ్డి సార్, దాంతోపాటు మన మినిస్టర్ అమర్నాథ్ గారు, మిగిలిన గెస్ట్ అందరు కూడా ఈ ప్రోగ్రామ్కి ఫాలో అవుతారు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే నర్సెస్ లేకపోతే మన హెల్త్ వైజ్గా చూసుకుంటే ఎవరు అంత కేర్ కానీ లవ్ కానీ సేవ కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు. పేరెంట్స్ ఫ్యామిలీ ఒక పార్ట్ అంటే వీళ్ళందరూ హెల్త్ టీమ్ కలిసి నర్సెస్ మనకి చాలా రంగాల్లో చాలా సేవలు చేసి మనకి చాలా హెల్ప్ చేసేది జరిగింది. సో ఈరో నాతో పాటు సెక్రటరీ పి సునీల్ గారు అండ్ ఫైనాన్స్ కమిటీ లక్ష్మీ నరసింహం గారు అండ్ ఆటో స్కూల్ స్వాతి గారు ఉన్నారు మాతో పాటు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నండూరి లక్ష్మీనరసింహం. నేను ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్ యొక్క కమిటీ యొక్క ట్రెజరర్, నేను ఫైనాన్స్ కమిటీ. ఈరోజు అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నర్సెస్ఏ మన ఫ్యూచర్, అంటే మనని కాపాడాలి అనేది డాక్టర్ కన్నా ఎక్కువగా ప్రయారిటీ తీసుకునేది నర్సెస్ఏ, కాబట్టి వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజుని కంట్రీ వైడ్గా అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా చాలా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అట్ సేమ్ టైం మేము ఏంటంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రీజన్స్లో ఉన్న నర్సింగ్ కాలేజెస్ యూనిట్ మేనేజ్మెంట్ అంతా కలిపి గత 15 రోజుల మట్టి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈరోజు ఫైనల్ సెలబ్రేషన్స్ మీరు చూస్తే ఉదయాన్నే ర్యాలీ అనేది మనం చేయడం జరిగింది సిరిపురం జంక్షన్ నుంచి ఇక్కడ సిఆర్డి కన్వెన్షన్ వరకు. ఇప్పుడు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు మిగతా గెస్టులతోటి మిగతా ప్రోగ్రామ్ అంతా, అంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్, నర్సింగ్ ఫీల్డ్లో ఎంతో సేవలు చేసిన వారికి ఈరోజు మనం సన్మానించుకోవడం అనేది జరుగుతుంది. నర్సెస్ యొక్క ప్రాముఖ్యత మనకు కరోనా టైంలో ఎంతో ఇదిగా చూసి 2020 సంవత్సరం కూడా నర్సెస్ ఇయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. కేవలం వాళ్ళ యొక్క సేవల్ని గుర్తించడం కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా చేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ స్టడీస్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ వెస్లీ పాస్టర్ పరీక్షలలో ఉత్తీర్ణులై 18 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బి జాన్ వెస్లీ మాట్లాడుతూ పాస్టర్లుగా దైవ సేవ చేయడానికి నియమితులు కావటం అంటే ఎంతో అదృష్టమని అన్నారు. ధనాన్ని ఆశించకుండా దైవ సేవ చేసే పాస్టర్లను, వారి కుటుంబ సభ్యులను అందరూ గౌరవించాలని కోరారు. యూనివర్సిటీ డైరెక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా యూనివర్సిటీ తరఫున పాస్టర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. పాస్టర్ల ట్రైనింగ్ లో ఈ ఏడాది ఒక ట్రాన్స్జెండర్ పాస్టర్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకోవటం గర్వకారణమని అన్నారు. తమ యూనివర్సిటీకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ల కుటుంబ సభ్యులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. సమాజానికి అందించి ఆ విద్య ద్వారా
ఈ సమాజంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ బైబిల్ కాలేజీలో తర్పీది పొందిన వారందరికీ పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో ఈ వేదికకు సభాధ్యక్షత వహించిన హేమంత్ కుమార్ గారికి మా క్రిస్టియన్ మ్యారేజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున నా అభినందనలు తెలియజేస్తూ వేరు భక్తి శ్రద్ధలతో తన బాధ్యతలు ఈ లోకంలో ఆయన యాత్ర ముగించేలోపు యేసును పరివారులుగా ఏర్పాటు చేయడానికి సిద్ధపరిచినటువంటి హేమంత్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభములు చేస్తాను. ఎందుకంటే కోత ఎక్కువగా ఉంది కానీ అది వారి తప్పుగా ఉండాలి ప్రభువు చెప్పే విజయవంతంగా మరి జరుపుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ప్రేమించి మా ఆర్గనైజేషన్ని ప్రేమించి వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 11 సంవత్సరాలుగా విశాఖపట్నం ప్రాంతంలో దేశ విదేశాల నుంచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీకి స్టూడెంట్స్గా వారు రావడం, అనేక మంది ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్గా బయటికి వెళ్ళడం, దేవుని సేవలో దేశ విదేశాల్లో పరిచయంలో వాడబడుతున్నారు. మరి ఈ విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నన్ను ప్రేమించి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరున వందనాలు. అలాగే మీడియా మిత్రులకి, ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 18 మంది మరి దేవుని సేవకులుగా వారు ఫుల్ టైం మినిస్ట్రీకి వారు అభిషేకించబడ్డారు. 18 మంది మన బైబిల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్స్గా వారు బయటకు వెళ్తున్నారు. మరి వారందరి కోసం మా పరిచయాల కోసం మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 185 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2023 సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన, రాష్ట్రంలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన దడాల జోష్ణ, ఎస్, మేత, ప్రియాంకలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేనకా నాగార్జున నగదు బహుమతి బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శుక్రవారం మధురవాడలోని కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుకు అత్యంత ప్రాధాన్యత కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు ఎన్నో హంగులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు కరాటే, కిక్ బాక్సింగ్లలో శిక్షణ అందించేందుకు జీవీఎంసీ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించింది. ఈ సందర్భంగా దండు బజారు స్కూల్లో కిక్ బాక్సింగ్ కోచు నీలావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జూన్ 3 వరకు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాన్ని 30 వార్డు కార్పొరేటర్ అప్పలరత్నం, 29వ వార్డు కార్పొరేటర్ ఊరకూటి నారాయణరావు ప్రారంభించారు. 30 మంది విద్యార్థులు ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి జనార్దన్ రావు, పిడి లక్ష్మి పాల్గొన్నారు. ఆ మాటే చాలు, 1000 ఏనుగు బలం వస్తుంది. ఎందుకంటే అర్థనా అమ్మ ఇప్పుడు బ్లాక్ చేసుకోవటం అది రాజు మీద కొట్టు, అది కొట్టు కట్టుకోడే ఎవరు సీరియస్ ముందు ఎలా ముందు కొట్టుకుంటా ముందుకురా. పేరు నీలప్ శ్రీనివాసరావు. నేను ఇక్కడ కిక్ బాక్సింగ్ కోచ్గా మరియు విశాఖ జిల్లా కిక్ బాక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి నేనంటూ ఉన్నాను, ఈ క్రీడాకారులకి తన నా వంతు పూర్తి సహసాకారం అందిస్తానని. ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు మన ఎంవీడి హై స్కూల్లో పూర్తి సహసాకారం అందిస్తున్నటువంటి అలాగే ఇచ్చాం గారికి, పీటి మేడం గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ సమ్మర్ క్యాంపు మార్నింగ్ మంచి పౌష్టికాహారం మన ముఖ్యమంత్రి ప్రొడక్ట్ చేశారు. ఈరోజు ట్రైనింగ్ అనంతరం కూడాను ఈ టీషర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, సర్టిఫికెట్లు కూడాను. అలాగే వింటర్స్ ఉన్నవారు కూడా కంటిన్యూ నేర్పండి, ఏ ఉంటే నేను ప్రభుత్వం తరపున నేను సహకారం అందిస్తాను. అలాగే కార్పొరేట్లు కూడా ముందుకు వచ్చారు. మన అప్పలరత్నం గారు ఉడికెట్
నారాయణరావు గారు, నేను ఏదైనా సరే నేను సాయం చేస్తాను, క్రీడాకారులు అంటే మంచి అభివృద్ధి చెందాలి, జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మేము ఆచరిస్తాం, వారికి మనం సపోర్ట్ చేస్తామని వారికి వచ్చినందుకు వారు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ ఎంవీడ్ హై స్కూల్ తరఫున పిల్లలు కూడా మంచి ట్రైనింగ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా నేను తీసుకెళ్తానని ఇలా తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక ఈ సమ్మర్ క్యాంపు పెట్టాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి నిర్ణయం తీసుకొని పిల్లలకి ఈ సెలవు దినంలో ప్రత్యేక ట్రైనింగ్ అవ్వాలి, కిక్ బాక్సింగ్ ఉండాలి, వచ్చి ఈ క్రీడారంగంలో నేర్చుకుంటే వారికి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు 98 ఓట్లు కూడాను వారికి నాలుగు బ్రాంచీలు ఉన్నాయి, ఈ నాలుగు బ్రాంచీలు కూడా 98 ఓట్లు కూడాను ఈ కిక్ బాక్స్ ట్రైనింగ్ క్యాంపులు జరుగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ, అందరినీ ఆకర్షించే డిజైన్స్ తో రూపొందించిన హీరో సూపర్ స్పెండర్ ఎక్సెస్ నూతన వెర్షన్ వెహికల్ ని హర్ష మోటార్స్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ సందర్భంగా రేసవాణిపాలెం హర్ష మోటార్స్ షోరూమ్ లో నూతన వెహికల్ సూపర్ స్పెండర్ ఎక్సెస్ ను హర్ష మోటార్స్ అధినేత హర్షవర్ధన్ ఆవిష్కరించారు. అనంతరం కొనుగోలుదారుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ కె సురేష్, హీరో మోటార్స్ టిఎస్ఎన్ సీతారామరాజు మాట్లాడారు. నూతన సూపర్ స్పెండర్ ఎక్సెస్ యొక్క ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో హీరో మోటార్ కార్పొరేషన్ మేనేజర్ చీరజ్ చౌలా, జనరల్ మేనేజర్ జి రమేష్, సేల్స్ మేనేజర్ శామ్ తదితరులు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెన్త్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల్ని సత్కరించిన రాష్ట్ర మంత్రి మేరుక నాగార్జున, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడి. నగరంలో ఏపీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ముఖ్య అతిథిగా పాల్గొని నర్సుల సేవలను కొనియాడిన టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి. పౌర గ్రంథాలయంలో ఘనంగా జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ స్టడీస్ యూనివర్సిటీ స్నాతకోత్సవం, పాస్టర్లుగా దైవ సేవ చేయటం ఎంతో అదృష్టంగా ఉందన్న క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ. జీవీఎంసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దండు బజార్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కిక్ బాక్సింగ్ తరగతులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించిన స్థానిక కార్పొరేటర్ ఊరుకోటి నారాయణ, కోచ్ నీలాపు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.